అయిపోయింది సార్, పడిపోయింది తర్వాత గంపలు గంపలు మొత్తం బయట పోయేస్తాను నిజంగా చెప్తున్నా. చల్లాల పూలు తెలియజేయడం ఏమనగా ఈ ప్రజా ఆరోగ్యం కోసం మేము చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. గడిచిన రాత్రి కూడా అనుమతి దాటిన తర్వాత అంటే రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కూడా దుకాణాలు తెరుచున్నందుకు 4 దుకాణాల మీద 188 ఐపీస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా కఠినంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తున్నాము. ప్రజలు ఇది ఎవరికి వారు ఆలోచించుకొని ఇది ప్రజాశాంతి కోసం తర్వాత ప్రజారోగ్యం కోసం చేస్తున్నారు కనుక మీరు పోలీసు వారికి తర్వాత రెవెన్యూ తహసీల్దార్ గారికి అందరికీ కూడా సహకరించి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందడంలో అదుపు చేయాల్సిందిగా చెప్పి మీ అందరికీ మేము మరీ కోరుతున్నాము. అదేవిధంగా మా పైనుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఈ చిన్న చిన్న దేవాలయాలు మొదలుకొని అన్నింటినీ కూడా మూసివేయాల్సిందిగా, అన్ని ప్రార్థనాలయాలు కూడా మూసివేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అన్నిటి యొక్క ఉద్దేశం ఏమంటే ఈ కరోనా వైరస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని బ్రేక్ చేయాలా, చైన్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా పోలీసు శాఖ తరఫున తర్వాత ప్రభుత్వ యంత్రాంగం పలమనేర్ తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మార్నింగ్ 6 to 9 మాత్రమే ఓపెన్ చేయాలా, 9 క్లోజ్ చేసేయండి కదా. ఉదయం వేరు, నైట్ వేరు కదా, ఫాలో కావాలి కదా దాన్ని. చెప్పింది 9 కి 10 మినిట్స్ ముందు క్లోజ్ చేసేయండి.
మండల ప్రజలందరికీ కూడా నమస్కారం, అలాగే ఉగాది శుభాకాంక్షలు. దయచేసి ఉగాదిని అందరూ ఇంట్లోనే ఉండి సంతోషంగా జరుపుకోండి, బయట రావద్దండి. ఉదయం 6 నుండి 9 గంటల లోపల మాత్రము నిత్యావసర వస్తువులు అమ్మే షాపులు మాత్రం ఓపెనింగ్లో ఉంటాయి, మిగతా షాపులు ఏమి ఉండవు. దయచేసి మీ పర్చేసింగ్స్ ఏమైనా ఉంటే కొనుగోళ్ళు కార్యక్రమాలు వాయిదా వేసుకోండి. 30వ తేదీ వరకు దయచేసి మీరు పిల్లల్ని వృద్ధుల్ని ఇంట్లో ఉండి కాపాడుకుంటే కానీ ఈ వైరస్ నుండి మనం బయటపడలేము. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు, కాబట్టి ప్రజలు అనునిత్యము అప్రమత్తంగా ఉండాలి. అలాగే మేము ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ కూడా విజిలెంట్గా ఉన్నాము, అయినా కూడా ప్రజలు రోడ్ల మీదకి వస్తే మేము చేయగలిగింది ఏం లేదు. దయచేసి ఈరోజు అందరికీ హెచ్చరిక ఇస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్ తరఫున చెప్తున్నాము. ఆపి కూడా రేపటి నుండి 6 నుండి 10 తర్వాత 6 గంటల లోపల 10 గంటల తర్వాత బయట వస్తే దయచేసి కోవిడ్ చట్టం 2019 ప్రకారము కొన్ని అరెస్ట్ కూడా ఉంటాయి. దయచేసి 6 నుండి 10 గంటల లోపల మీ పర్చేసింగ్ కార్యక్రమం ఏమన్నా ఉంటే పూర్తి చేసుకొని 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు దయచేసి ఎవరు బయట తిరగనీయకండి. దీనివల్ల మేము చట్ట ప్రకారం కూడా ఇమీడియట్ చర్యలు తీసుకుంటాము. అలాగే షాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా పెట్రోల్ బంకులు కానీ గ్యాస్ ఏజెన్సీలు కానీ అన్నీ కూడా ఉదయం 6 నుండి 10 లోపలే పూర్తి చేసుకోవాలి. గ్యాస్ సరఫరా మాత్రం 10 గంటల తర్వాత వెళ్ళొచ్చు, కానీ ఆఫీసులు ఓపెనింగ్ 6 నుండి 10 లోపల పూర్తి చేసుకోవాలి. పెట్రోల్ బంకులు కూడా 10 లోపల క్లోజ్ చేసేయాలి. దయచేసి 10 గంటల తర్వాత ఎవరు రోడ్లు మీకు కనిపించండి. అలా వాంటెడ్లీ అవసరం లేకుండా ఎవరైనా బయట కనిపిస్తే రేపటి నుండి చట్ట ప్రకారం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. దయచేసి ప్రజలు అటువంటి వాటికి అవకాశం ఆస్కారం ఇవ్వకుండా మీరే స్వీయ నియంత్రణలో సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. అంతవరకు మమ్మల్ని రానికుండా దయచేసి జాగ్రత్తలు మీరు తీసుకోండి, మేము తీసుకుంటాము. ప్రజలు ప్రభుత్వానికి సహకారం అందిస్తేనే అధికారులు మేము కూడా పనిచేయగలుగుతాం, కాబట్టి దయచేసి అందరిని సహకరించాల్సిందిగా కోరుతున్నాము. సహకరించకపోతే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి రేపటి నుండి మాత్రము. దయచేసి గుర్తుపెట్టుకొని ప్రజలు సహకరించాల్సిందిగా మరోసారి కోరుతున్నాము. ఏమైనా ఫిర్యాదులు ఉంటే మీ ప్రాంతంలో ఏమన్నా మతపరమైన ఊరేగింపులు కానీ పెళ్లిళ్ళు కానీ ఏమన్నా మీకు కనిపిస్తే, అలా ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తే దయచేసి మా నెంబర్లు ఆల్రెడీ ప్రసిద్ధించాము. మా తహసీల్దార్ నెంబర్ కానీ, ఎస్ఐ గారు ఇన్స్పెక్టర్ గారి నెంబర్ కానీ, మున్సిపల్ కమిషనర్ నెంబర్కి దయచేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఇట్లా కార్యక్రమాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా వాయిదా వేసుకోండి. 30వ తేదీ తర్వాత పరిస్థితిని బట్టి మళ్ళీ మనము ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు, కాబట్టి దయచేసి అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు, నిత్యావసర ధరలు అనూహ్యంగా పెంచి అమ్మితే మాత్రము ఖచ్చితంగా ఆ వ్యాపారుల మీద కఠిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా మేము అరెస్టులు కూడా చేసి చూపిస్తామని వ్యాపారస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ధరలు పెంచి అమ్మొద్దని కోరుకుంటున్నాము. నార్మల్ ధరలు వారి మీద కూడా చర్యలు ఉంటాయి. ప్రజలు కూడా ధైర్యంగా ఫిర్యాదులు చేయండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాకు కొన్ని సందర్భాల్లో తెలియకపోతుంది. దయచేసి అలా ఏమైనా మీరు గ్రహిస్తే, మీరు చూస్తే గాన వెంటనే మాకు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఇన్స్పెక్టర్ గారికి దయచేసి ఫోన్లు చేయొచ్చు. మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు, మీ వివరాలు కూడా మేము రహస్యంగా ఉంచుతాం, మీరు ఫోన్ చేసిన విషయాలు కూడా మేము బయట పెట్టాం, కాబట్టి దయచేసి సమాచారాన్ని కూడా మాకు అందించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అసలు ఎవరు రోడ్లో ఉండొద్దండి, ఏమంటే కేవలం ప్రజల కోసం, వాళ్ల కోసం, ప్రజల కోసం, దేశం కోసం అందరూ పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా మీరందరూ కూడా కానీ సహకరించి ఏ షాపులు తిరగకూడదు, మీకు తెలిసినో తెలియదు వీడియోలు కావాలంటే మీకు పెడతాను, గుజరాత్లో మనిషి కనపడితే కొడుతున్నారు. ఎందుకంటే ఎవరి కోసం ఇది? మన కోసం, మన పిల్లల కోసం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలా. షాపులు తెరవకూడదు, ఎసెన్షియల్ మాత్రం తెరవమన్నారు. ఓన్లీ మెడికల్ షాపులు, కూరగాయలు తెరవు. అది కూడా మనం షెడ్యూల్ టైం పెట్టుకున్నాం ఇక్కడ 9 వరకు అనేసి, కానీ 10 వరకు అంటున్నారు, 10 వరకు పెడుతున్నాం. 10 పైన ఎటువంటి పరిస్థితుల్లో ఏ షాపు కూడా తెరవకూడదు అనేసి మీ అందరికి విన్నవిస్తున్నాను. మీరందరూ కూడా, ఓనర్స్ అందరూ కూడా మీరు సహకరించి ప్రజలకు సహకరించాలా, మీరు సహకరించి ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీ యూనియన్స్ అందరూ కొంచెం ముందుకు వచ్చి దయచేసి మాస్కులు ఎవరైనా డొనేట్ చేసేది, మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఎవరైనా డొనేట్ చేసేటటువంటి ఆఫీస్కి డొనేట్ చేసినట్టే మేము అందరికి వచ్చిన వాళ్ళకి, వర్కర్స్కి సార్. ఓకే, నేను చెప్పేది ఏమంటే, అడ్రస్ ఒక గార్మెంట్ మేకర్ ఉన్నాడు దీంట్లో మన ఎస్టేట్, అతని అడ్రస్ మీకు మా వెబ్సైట్ చెప్పి మీకు పెట్టిస్తాను, షేర్ చేస్తాను గ్రూప్ లో. అవన్నీ వాళ్ళు ఇప్పుడు చేయరు సార్, ఇప్పుడు ఏదన్నా రెడీగా ఉంటే. లేదు, చేస్తున్నాడు, చెప్పింది ప్రిపేర్ చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సాయం చేయాలని నెంబర్ ఇస్తారు, మీరు వాళ్ళ దగ్గర పోయేసి మీరు డొనేషన్ వాళ్ళకి ఇచ్చినారా అంటే వాళ్ళు మాస్కులన్నీ తయారు చేసి ఇస్తారు. తద్వారా ఏమైంది, ఎవరికి కావాలంటే మన వర్కర్స్ కానీ మిగతా ఎవరికి సార్? ఒకళ్ళు ఇద్దరు ఓపెన్ చేస్తున్నారు, వల్ల నిన్నంతా సేల్ చేస్తూనే ఉన్నారు. నేను అందుకనే ఇప్పుడు యాక్షన్ తీసుకునింది, మీకు ఇప్పుడు పోలీస్ సహకారంతో యాక్షన్ తీసుకునింది అదే అనమాట. ఎందుకంటే నిన్న కలెక్టర్ గారు సర్ప్రైజ్ చెక్ చేసి చీవాట్లు పెట్టారు మాకైతే. ఎందుకంటే అనవసరంగా ఎవరి కోసం చేస్తున్నారు ఇది? మన కోసం ఏం చేయడం లేదు, మా సొంతానికి ఏం చేయడం లేదు. కేవలం ఈ 31st వరకు ఉన్నారంటే మళ్ళీ తెలుస్తుంది మనకి, ఎందుకంటే డెవలప్ అయిందా లేదా అనే ఉద్దేశంతో. అందుకని మీరందరూ కూడా సహకరించాలి, సహకరించి మీరు మాస్కులు కానీ లేదు ఈ బ్లీచింగ్ పౌడరు, ఈ ఫెనాయిల్ ఏదైనా డొనేట్ చేసేటటువంటి ఆఫీస్కి డొనేట్ చేయండి. తద్వారా మేము స్ప్రే చేసేదానికి కూడా అన్నింటికి అవకాశాలు ఉంటుంది. కైండ్లీ కోఆపరేట్. వర్షం తరపున 200 మాస్కులు ఇప్పుడే పంపిస్తాను. ఇంకా ఎవరైనా దాతలు ఇచ్చేట్టుగా ఉంటే ఆఫీస్కి తెచ్చి ఇచ్చేసినారు అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. గౌరవ్ సేట్ గారు ఒక మంచి ఇప్పుడు ఫోటో వస్తుంది ఆయన గారు. అదే చెప్తాను, ఎందుకంటే అది ప్రజల్లో నుంచి రావాలా, ఎందుకు రా చెప్తున్నారో అనేది తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఆలోచించాలా. పిల్లల్ని జులాయి గారు రోడ్డు పైన వదిలేస్తే ఇట్లే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి, పబ్లిక్కి కానీ మనకు కానీ సేవ చేసేదానికి అంకిత భావంతో మీరందరూ పనిచేస్తారనేసి ఆశిస్తూ మీ యొక్క డొనేషన్స్ ఏదైనా ఉంటే ఆఫీస్కు చేరవేస్తుందిగా కోరుతున్నాను.